हाई फ्रेंड्स वेलकम टू एमएल अपडेट्स वीडियो प्रेजेंट मन की सीएम जगन गारे महिला की डोक्रा महिला अंदर की अमौंट रिलीज़ अमौंटे रेप अंदर बैंक तस्कने अवकाश हो मध्यान रे गंटल वर के पेयड़े जो अंदव यह अमौंट पड़ने वैंने अकौंट की बैंक रेपैसे चूसको लेदे मंडे अच्छे ఇక్కడ అమౌంట్ అయితే ఈ రోజైతే వేస్తున్నారు దానికి సంబంధించి ఎంత వేస్తున్నారు ఏంటనే క్లియర్ డీటెయల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చూద్దాం ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం కోటి మందికి పైగా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లో కోట సంతోషాలు వరుసగా రెండో ఏడాది కూడా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ఇక్కడ 1.02 కోట్ల స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మల బ్యాంకులకైతే ఇక్కడ కట్టవలసిన వడ్డీ చూసినట్లయితే 1109 కోట్లు వారి తరపున జగనన్న ప్రభుత్వం అక్కడ సంఘాల ఖాతాలో నేడు జమ అయితే చేస్తుంది వరుసగా రెండో ఏడాది కూడా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా అర్హులైన అక్క చెల్లెమ్మలకు అయితే ఇక్కడ డ్వాక్రా మహిళలకు వడ్డీ అయితే చెల్లిస్తున్నారు నోట ఇక్కడ 1109 కోట్లు అయితే వారి ఖాతాలు అయితే వేస్తున్నారు ఇక్కడ 2020-21 ఆర్థిక సంవత్సరంలో సకాలంలో రుణాలు చెల్లించిన అర్హులైన అన్ని సంఘాలకు ఈ వడ్డీ అయితే ఇక్కడ చెల్లించడం అయితే జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగనన్న ప్రభుత్వంపై నమ్మకం బలపడటం వల్ల అర్హులైన అక్క చెల్లెమ్మల స్వయం సహాయక సంఘాల సంఖ్య గత సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే 8.71 లక్షల నుంచి ఇక్కడ 9.34 లక్షలకు అయితే పెరిగింది అదే విధంగా స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న రుణాలపై బ్యాంకర్లతో మాట్లాడి వడ్డీ రేట్లు కూడా ఇక్కడ 12.50% నుంచి 9.50% తగ్గించగలిగాం దీని ద్వారా దాదాపు 590 కోట్ల వరకు కూడా అక్కచెల్లెమ్మలకు భారం పడకుండా అయితే తగ్గించామని ఇక్కడ ఇన్ తెలియజేయడం జరిగింది అదే విధంగా గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతో డ్వాక్రా అక్క చెల్లెమ్మల 3,000 కోట్ల పైచీలకు అపరాధ వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దాదాపు 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 80 లక్షల పైచీలకు అక్క చెల్లెమ్మలకు బాసటగా తొలి ఏడాదిలోనే 2019-20 సంవత్సరానికి సంబంధించిన రుణాలకు వడ్డీ మొత్తం 1,400 కోట్లు నేరుగా వారి ఖాతాలు అయితే జమ చేశామని తెలియజేశారు ఇక గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు వడ్డీ ఎగ్గొడితే మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన ప్రభుత్వం చెల్లించిన వడ్డీ వివరాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా గత ప్రభుత్వం అన్నమాట ఎల్లో కలర్లో ఉన్నాయి ప్రజెంట్ ఏమో ఇక్కడ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్లో ఉన్నాయేమో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1400 కోట్లు లాస్ట్ ఇయర్ వేయడం జరిగింది ఇప్పుడు 1109 కోట్లు అయితే ఈ సంవత్సరం అయితే మహిళల ఖాతాలు అయితే వేస్తున్నారు సో చూశారు కదా ఈరోజు అందరికీ కూడా అమౌంట్ అయితే వారి ఖాతాలు అయితే పడనుంది దీనికి సంబంధించి అమౌంట్ అనేది మీరు రేపు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి అయితే తీసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి